Andhra Pradesh Mukimantri Chandrababu Naidu Polavaram Cherukunnaru. Kaidela Tarvata Tolisari Mukimantri Hodalo Aina Polavaram Lo Paryatincharu. Alage Adhikarulanu Adigi Akkada Jarugutunna Paristhitulanu Adigi Telusukunnaru. Ika Marika Seppatlo Adhikarulato Samiksha Samavesham Nirvahinchukunnaru. Ika Polavaram Daggara Nunchi Ee Amshaniki Sambandhinchi Marina Updates Ma Special Correspondent Gandhi Live Lo Siddhanga Unnaru. Gandhi. Manisha, Matanki, Rondosari, Mukimantri Hodalo, Sanavandra Pradesh, Mukimantri Hodalo, Polavaram project to Sandar Sinchantuku, Mukimantri Chandrababu Naidu, Rozu, Vodem, Pazgunakatana, Nishal, Polavaram Cherkunaru, Helicopter Lochin Taina, Munduga Aerial Survey Nirvainchi, Polavaram project in Mana Prantan, President Sundarindi, and Aerial Survey Dorane, Madata. Atravata, ఇక్కడ ఉన్నటువంటి హెలిపాడ్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులు అట్లాగే అధికారులు సంబంధించినటువంటి బాధ్యులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ పోలవరం సంబంధించిన ఫీల్డ్ విజిట్ కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు Polavaram Samachin, Polavaram Spill Channel, Alage, Rockam, Ethfield Dam, Alage, Diaphragm Wall, Utanity Koda, Adapa Gunsep Nichikoda, Chandrababu Gunsep, Paiga, Utanity Koda, Parcel in Charu, Atlake, Akada Airport Jesuit, Photo Exhibition at the Tundo, Photo Exhibition Law, Akada Panla Puroga Terakang on the E. Panlu Prastanki, Jarutunai, Jargasin Panlenti, Inca, Alage, Gatano Jesuit and Panlu. ఏ రకంగా డిస్టర్బ్ అయ్యాయి ఈ 5 ఏళ్ల కాలంలో అసలు ఏ మేరకు ఇక్కడ పనులు అంటే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి దానిలో బ్రీఫింగ్ ఇచ్చారు. అలాగే వరదల సందర్భంగా కొట్టిపోయినటువంటి స్పిల్వే సంబంధించినటువంటి ప్రాంతం కానీ కుంగిపోయినటువంటి ఎక్కమ్ రాష్ట్రం డ్యామ్ సంబంధించిన ప్రాంతం కానీ వాటిని కూడా పరిశీలించారు. అట్లాగే హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన నిర్మాణం ఏదైతేనో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ పనులు అయితే మాత్రం పరిశీలించగలిగింది. ప్రస్తుతానికైనా మళ్ళీ ఇక్కడ పోలవరం నిర్మాణానికి సంబంధించిన డ్యామ్స్ సైట్కి సంబంధించిన వర్క్ జరిగేటువంటి కార్యాలయానికి ఇచ్చేశారు. ప్రస్తుతం అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలు ఏమన్నా పెరిగాయా ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి నష్టం ఏంటి ప్రాజెక్ట్ పనులు నిర్మాణం సందర్భంగా జరిగినటువంటి నష్టం ఏంటి ఆ నష్టాలని భర్తీ చేయడానికి మార్గాలు ఉన్నాయా లేకపోతే అంచనాలు మరోసారి పెంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకోవాలా? ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే పోలవరం సంబంధించి మొదట పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి దీనికి సంబంధించిన నివేదిక అన్ని కూడా చేరుతాయి. అక్కడి నుంచి కేంద్ర జలవనరుల శాఖకి అవన్నీ కూడా వెళ్తాయి. అక్కడి నుంచి ఆమోదం పొంది దీనికి సంబంధించిన పనులు అయితే మాత్రం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కనుక దీనికి సంబంధించి మళ్ళీ అధికారం బాధ్యత స్వీకరించినటువంటి కొద్ది గంటల్లోనే ఆయన పోలవరం రావడం జరిగింది. గత ప్రభుత్వం గతంలో 2014-19 సమయంలో కూడా సోమవారాన్ని పోలవరం కు కేటాయించడం చంద్రబాబు మళ్ళీ అదే బాటలో సోమవారాన్ని పోలవరానికి అంకితం చేస్తారనే విధంగా కూడా ఈరోజు సోమవారం నాడు ఈ ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. నెలలో ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ప్రతి వారం కూడా వర్చువల్ రివ్యూ చేసి అక్కడ పనులన్నీ కూడా సమీక్షించేవాళ్ళు. దాంతోపాటు జలవనరుల శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు నిత్యం ప్రాజెక్ట్ సంబంధించిన పనులు అన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే టెండర్ చేయించుకుని పనులు చేశారో వాళ్ళు ఆ సంస్థలన్నీ కూడా కాదని ఈ వైసీపీ ప్రభుత్వం ఏమో రీటెండరింగ్ పేరిట వేరే సంస్థలకు ఆ పనులు అప్పగించి పనులు చేపట్టడం జరిగింది. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో కేవలం కాంట్రాక్టర్ లబ్ధి చేకూర్చే పనులు తప్పితే ప్రాజెక్టు ముందు సాగడానికి అటువంటి పనులు కూడా చేపట్టలేదనేటువంటి విమర్శ ఆరోపణలు అయితే కనుక వచ్చి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు చేయాల్సింది ఏంటి చేయబోయేది ఏంటి అనే దాని మీద నిర్దిష్టంగా అధికారులతో జరిగేటువంటి రివ్యూలో చంద్రబాబు చర్చిస్తారు. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి నష్టం ఏంటి, ఇందులో అధికారుల నిర్లక్ష్యం కానీ లేకపోతే అలసత్వం కానీ ఉందా, ఉంటే ఎవరు పోలవరం ప్రాజెక్టు జరిగినటువంటి అక్రమాలు కానీ అన్యాయం కానీ దాని పట్ల చంద్రబాబు నాయుడు మీడియా ముఖ్యంగా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనుక కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈరోజు కనిపిస్తుంది ప్రస్తుత అధికారులతో
రివ్యూ నిర్వహిస్తారు. అధికారులు రివ్యూ అయిన తర్వాత ఇక్కడ రివ్యూ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి రాబోయే కాలంలో పోలవరం నిర్మాణ పనులు ఏ రకంగా సాగుతాయి, ఏ రకంగా సాగబోతున్నాయి, ఏ రకంగా నిర్మాణ పనులను మొత్తం పరిగెత్తిచ్చే విధంగా ఏ రకంగా మానిటరింగ్ చేయబోతున్నారు, దానికి సంబంధించిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారా, అట్లాగే పెరిగిన అంచనాల పరిస్థితి ఏంటి, ఒకవేళ అంచనాలు పెంచాలి చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వాటికి అప్రూవల్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనుక ఉంది. ఎందుకంటే 2017-18 సంబంధించిన బడ్జెట్ అంచనాల కన్నా మేము ఇప్పుడు దాదాపుగా 7 ఏళ్ల కాలంలో అంచనాలు మరింత పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. రా మెటీరియల్ కానీ అన్ని ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంకా అంచనాలు అయితే మాత్రం పెరిగే అవకాశం ఉంది. రీటెండరింగ్ పేరిట మార్చినటువంటి కాంట్రాక్టర్ల విషయంలో మళ్ళీ ఆ కాంట్రాక్టర్లతో పనిచేయించాలా, మళ్ళీ ఈ కాంట్రాక్ట్ సంస్థలను మార్చాలా అనే దాని మీద కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే ఈరోజు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనీష ఎస్కాని, మీరు చెప్పినట్లుగా కూడా ఇప్పటి వరకు మే చివరి నాటికి జరిగిన ప్రాజెక్టు పనులపై కూడా చంద్రబాబు నాయుడు రాగానే కూడా అధికారులందరూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, టీడీపీ నాయకులు ఏమంటున్నారు? టీడీపీ నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా 7 ఏళ్ల కాలంలో అధికారుల అలసత్వం కానీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి కానీ పూర్తిగా పోలవరం నిర్మాణ పనులను అటకెక్కించేలా కూడా వ్యవహరించారనేటువంటి ఆరోపణ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఇక్కడ చెప్పేటువంటి పరిస్థితి మనం ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాము. కాబట్టి ఏంటంటే అసలు 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 4-5% మించి పనులు జరగలేదనేది వాళ్ళ యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క ఆరోపణ. అంటే గతంలో జరిగినటువంటి 72% పనులు జరిగినాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో జరిగింది కేవలం 5% మించకుండానే ఇక్కడ పనులు జరిగాయనేది ప్రస్తుతం విధంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆరోపిస్తున్నటువంటి ఇక్కడ విధానం అయితే మాత్రం మనం చూశాము. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో ప్రభుత్వం తప్పిదం చేసిందా, కావాలని చెప్పే పోలవరం నిర్మాణాన్ని జరగకుండా ముందుకు పనులు ముందుకు సాగకుండా వ్యవహరించిందా అనే దాని మీద ప్రస్తుతం రాజకీయంగా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా అయితే కనుక పోలవరం అనేది ఆంధ్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్కు ఒక జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు, ఈ జీవనాడి లాంటి ప్రాజెక్టుని జీవోత్సవంలో మారే విధంగా కూడా గత ప్రభుత్వం పనిచేసింది అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆరోపణ. కాబట్టి దాన్ని మళ్ళీ మెరుగ్గా మీ అందరికీ సాధ్యమైన త్వరలో ఈ డెల్టా ప్రాంత రైతులకు కానీ లేదా ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకెళ్లడంలో కానీ ఈ ప్రాజెక్ట్ అనేది కూడా కీలకమైన భూమి రూపంలోకి కూడా ముందుగానే పూర్తి చేసేందుకు ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన చర్యలు చేపట్టాలి, అలాగే జరిగినటువంటి తప్పులకు ఎవరిని బాధ్యులు చేయాలి అనే విషయాల మీద ఒక స్పష్టత ఈ రోజు రివ్యూ ద్వారా వచ్చేటువంటి అవకాశం. రాంగ్ వేట్ చేసేటువంటి సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ రాబోయే కాలంలో పోలవరం నిర్మాణాన్ని పరిగెత్తించేలా చేసేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అధికార బాధ్యత చేపట్టిన వెంటనే ఈ పోలవరం సంబంధించినటువంటి నిర్మాణం మీదే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వంకి కొంత క్లారిటీ ఉంది, కొంత స్పష్టత ఉంది, కొంత కమిట్మెంట్ కూడా ఉంది పోలవరాన్ని పూర్తి చేయాలని చెప్పి. ఏపీ అంటే అమరావతి పోలవరం చెప్పి పోలవరం అని చెప్పి గతంలోనే చెప్పుకున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి అంటే అమరావతి నిర్మాణం కానీ లేకపోతే పోలవరం పూర్తి చేయడం కానీ మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఒక టాప్ ప్రయారిటీగా మనం చూడాల్సి ఉంటుంది. మనీష రైట్, థ్యాంక్ యూ గాంధీ.